नमस्ते रामारागर रंगमारतंड रिज అందర్ చేత కన్నీలు పెట్టిస్తుంది. అవును. ప్రశంసలు అట్లానే అందుకుంటోంది, అందరిని అట్లానే ఏడిపిస్తుంది. అవును. అయితే ఇందులో ఒక శుభవార్త ఏంటి అంటే, అవును, రంగమార్తాండ సినిమా మళ్ళీ మమ్మల్ని ఒక్కటి చేసింది, మళ్ళీ మమ్మల్ని కలిపింది అంటే కలిపింది. చాలా సంతోషంగా రమ్యకృష్ణ గారు చెప్పడం జరిగింది. అవును. రైట్, ఏం చెప్తారు? విచిత్రం ఏంటంటే, రంగమార్తాండ సినిమా హిట్ అవడం పెద్ద విచిత్రం కాదు, కానీ వంశీని పెళ్ళైన తర్వాత ఇన్నాళ్ళకు పొగడ్డం చాలా విచిత్రం. ఎవరితో ఎవరో ప్రశ్న అడిగితే రంగమార్తాండ సినిమా నన్ను బాగా కదిలించింది, నేను వంశీని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతాను, వంశీ ఆ టాలెంట్ మళ్ళీ చూపించాడు, నేను అదే కోరుకుంటున్నానని చెప్పింది. అంతే కదా, సినిమా అంత బాగా హిట్ అయిన అడిగితే నేను అదే కోరుకుంటున్నానని చెప్పింది. రంగమార్తాండ సినిమా వంశీ తాలూకు క్రియేటివిటీకి పెద్ద తార్కాణం. నేను నట సామ్రాట్ సినిమా కూడా చూశాను, అంటే గుజరాతీ సినిమా, అమ్మా మరాఠీ సినిమా, అది ఏది దాని పేరు పేరు నట సామ్రాట్, నానా పటేకర్ చేశాడన్నమాట. చూస్తే నానా పటేకర్ కంటే అందులో బ్రహ్మానందం క్యారెక్టర్ కంటే ప్రకాశరాజు తర్వాత బ్రహ్మానందం చేశారు. ఎంత బ్రహ్మానందంకి ఎక్కడ అంత టాలెంట్ ఉందో తెలియదు, కానీ అంత బాగా చేశాడు బ్రహ్మానందం. అలాగే ప్రకాశరాజు చేస్తాడని తెలుసు, కానీ నానా పటేకర్తో ఈక్వల్గా చేస్తాడని నాకు తెలియదు. అది ఎందుకంటే హైట్స్కి వెళ్ళిపోయాడు అన్నమాట ఈ జీవితానికి. శంకరాభరణంలో శంకర శాస్త్రి తాలు క్యారెక్టర్ ఎలాగో, రంగమార్తాండలో బహుశా ప్రకాశరాజు బ్రహ్మానందం మిగిలిపోతారు. తర్వాత ఈ అమ్మాయి ఒకటి రమ్యకృష్ణ, మొదట్లో రమ్యకృష్ణ అసలు ఈ క్యారెక్టర్ టబు కానీ ఇంకెవరైనా అట్లాంటి ఆ రేవతి కానీ ఇట్లాంటి ఆడవా నదియ కానీ ఇట్లాంటి వాళ్ళని వేస్తే ఎలాగుంటుంది, కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటుంది కదా అని వంశీ చెప్పినప్పుడు, లేదు లేదు నేను వేస్తానులేండి అని చెప్పిందట. ఆ రేంజ్ అందుతుందా అనేటువంటి డౌట్ అంటే, లేదు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే అంత నేను ఇస్తానని చెప్పిందట. సరే ఎక్స్పెక్టేషన్ సరే, డైలాగులు లేవు నీకు, అంటే కళ్ళతోనే భావాలు పలికించాలి, మీ ఇష్టం కళ్ళతో కాదు, అసలు ఏం చేయమంటే అది చేస్తానని చెప్పేసి ఆవిడ ధైర్యంగా దిగిందట. ఆ దిగినందుకు రమ్యకృష్ణ షీ గేవ్ 150% అవుట్ ఆఫ్ 100, అంటే 100కి 150% పెర్ఫార్మెన్స్ని ఇచ్చింది అన్నమాట. అదే ఓవరాల్గా ఏమైందంటే, ఆయన క్రియేటివిటీ మీద అప్పుడు తొలి రోజుల్లో గులాబీ సినిమా చూసినప్పుడు ఎవరు ఆ బైకు పాట విని చూసిన తర్వాత ఎలాగైతే మళ్ళీ మనసులో ఒక విధమైనటువంటి అనురాగం ప్రేమ కలిగిందో, మళ్ళీ ఇన్నాళ్ళ క్రితం వంశీ మీద ఒక అనురాగం ప్రేమ ఒక దాన్ని ఏమంటారు మెప్పుకోలు ఇవన్నీ వచ్చాయన్నమాట. ఈ రంగమార్తాండ సినిమా అంటే ఆ వయసు మళ్ళిన వాళ్ళ తాలూకు మనోభావాలు భావోద్వేగాలకు నిలయం కాబట్టి వీళ్ళకి కూడా ఇంచుమించు ఆ ఏజ్ వచ్చింది కనుక వీళ్ళు కూడా ఒకటయ్యారని మనం చెప్పచ్చు. ఓకే సార్, జనరల్గా కొన్ని కొన్ని సినిమాలు కొంతమందిని కలుపుతూ ఉంటాయి, కొంతమందిని విడదీస్తూ ఉంటాయి. అవునవునవును. రైట్ సార్, రంగమార్తాండ మరలా వీళ్ళిద్దరిని కలిపిందని అనుకోవాలి. ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు పెరిగాయి. ఎందుకంటే అక్కడ ఏం చేశారంటే, రంగమార్తాండలో పిల్లలు పెద్దలు, పెద్దల్ని పిల్లలు ఎలా అంటే నిర్లక్ష్యం చేస్తారు, పెద్దల తాలూకు మనో అంటే మానసిక సంఘర్షణ ఎలాగుంటుంది, పెద్దవాళ్ళ పట్ల మనం ఎంత ప్రేమగా ఉండాలి, ఇది కథ అవసరం. అందువలన ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది,
అర్థమైందా? ఓ జర్నలిస్ట్ ఫోన్ చేసి ఆ సినిమా గురించి చెప్తున్నాను, ఈ సినిమా అయిపోయినట్టే మా నాన్నకి మా అమ్మకి దండం పెడదాం అనుకుంది ఉన్నాను అని చెప్పింది. ఇంకొకరేమో ఆ సినిమాకు గుండె బరువు ఎక్కువైపోయింది, అసలు మాట ఆడలేకపోయానని చెప్పేసి ఏడుస్తూ చెప్పింది. ఇంకో సింగర్ చెప్పింది, బాబోయ్ ఇంత అంటే తీయని బాధ, అంటే ఇంత అంటే మానవ సంబంధాల్లోని ఎంత మాధుర్యం ఉంటుందా, అంటే ఇవన్నీ కలిపి మన రమ్యకృష్ణకి కానీ కృష్ణవంశీకి కానీ వాళ్ళు మనుషులే కదా, వాళ్ళలో కూడా మంచితనం, ప్రేమానురాగాలు, మానవత్వం ఉంటుంది కదా. వాళ్ళ మధ్య ఒక కొత్త ఉద్వేగం, వాళ్ళ మధ్య ఒక కొత్త అనుబంధం మళ్ళీ పెనవేసుకుందని మనం చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ సినిమా తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ప్రస్తుతానికి ఇద్దరు సెపరేట్గా ఉంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అవునవును, కానీ సెపరేట్గా ఉంటున్నారంటే చెప్పా చాలాసార్లు, రమ్యకృష్ణ తెలివైంది, ఆవిడ డబ్బుకి ఆవిడ తాలూకు సంపాదనకి ఆవిడ ట్రస్టీగా ఉంది కానీ భర్తకి దూరంగా లేదు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ నా కృష్ణవంశీ ఆవేశపరుడు ఎప్పుడు ఇంట్లో డబ్బులు పెట్టి సినిమా తీసేస్తాడో భయం, లేకపోతే ఇంకెవరికి ఏమి ఇచ్చేస్తాడో భయం, ఆ విషయాల్లో దూరంగా ఉంచింది. కానీ కొడుకుని, ఎందుకంటే ఈ సినిమా వల్ల తయారు చేయకుండా కొడుకుని మంచి చదువు చదివించి ఒక ప్రయోజకుడిగా తయారు చేద్దామన్న ఆలోచనలు అంతవరకే దూరం, కానీ భర్తగా దూరం కాదు, బాధ్యతల నుంచి దూరంగా పెట్టింది. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి, ఎస్ ప్రూవ్ చేసుకున్నాడు, కమాన్ రా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి వెళ్ళండి, ఇది తెలివేది రమ్యకృష్ణ. అంటే ఈరోజు వాళ్ళ జీవితంలో మొత్తం ఆ మబ్బులన్నీ తొలగిపోయినా ఇద్దరు హ్యాపీగా ఉంటారు, దానికే ఉంది. ఓకే, ప్రేమ ఒకరికొకరు ప్రేమ ఇచ్చి పంచుకోవడం కోసం దాన్ని పెట్టుబడి అవసరం లేదు కదా అది. అండ్ ఇంకొకటి, ఎప్పుడు ఇద్దరు కూడా అంత ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం కూడా చేయలేదు. ఒకటి రెండు సార్లు మాత్రం వంశీ గారు కొద్దిగా బాధపడుతున్నట్లు, అసహనాన్ని వ్యక్తం చేసినట్లు. ఎందుకో ఆ సందర్భంలో రమ్యకృష్ణ నాకు మొగుడు అని చెప్పాడు, ఆయన రమ్యకృష్ణ నాకు మొగుడు అని చెప్పాడు అన్నమాట. నిజమే, ఆయన తాలూ భావన అది కావచ్చు, కానీ అదే రమ్యకృష్ణ గ్రేట్ క్రియేటర్ అని చెప్పింది కదా, మరి దీనికి ఆనందపడాలి కదా, దీనికి గర్వపడాలి కదా. అంటే మనం వీడియో చెప్పుకున్నప్పుడు కూడా ఎలాగే చెప్పుకోవాలమ్మా, మన వీడియో చూసిన తర్వాత వాళ్ళిద్దరూ మరికొంచెం చేరువవ్వాలి, మరికొంచెం ఆనందంగా ఉండాలి, వాళ్ళని కలిపేలా ఉండాలన్నమాట. అంతేగాని మధ్యలో వచ్చిన పచ్చగడ్డి రాజబెట్టి మధ్యలో వేయడం అన్నది మీడియా తాలూకు లక్ష్యం అది కాదు. మీడియా చూసిన తర్వాత ఎస్ మన తాలూకు బాధ్యత ఇది, మనం ఇది చెయ్యాలి అనేటువంటి సంకల్పం వాళ్ళు కలగాలి, వాళ్ళకి మంచి జరగాలని నా ఉద్దేశం. సో ఇప్పుడు రంగమార్తాండతో లేకపోతే రంగమార్తాండ పుణ్యమా అని కూడా అనుకోవచ్చు. అవును, సో వీళ్ళిద్దరు హృదయాన్ని కదిలించింది అంటారు మీరు ఫైనల్గా? డెఫినెట్గా అమ్మా, అంటే మిలో డ్రామాలో ఉన్న గొప్పతనం అది కదా, హృదయాన్ని ఎంత హృదయం కదిలించకపోయినట్టయితే కళ్ళు చెమరుస్తాయి, కళ్ళమ్మటి నీళ్ళు వచ్చాయంటే ఊరికే రావు కదా, లేకపోతే చాలా ప్రక్రియ లోపల జరిగిన తర్వాత కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి.